అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అంబాజీపేట గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్, స్టార్ క్యాంపెయినర్ డాన్స్ మాస్టర్ జానీతో ప్రచారాన్ని హోరెత్తించారు. వేలాది మందితో బైక్ ర్యాలీగా బయలుదేరి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంబాజీపేట కొబ్బరి మార్కెట్ను దేశంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన మన కొబ్బరి కార్మికులను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంబాజీపేట మండలం మాచవరం అంబాజీపేట సెంటర్ టౌన్లో ఈ ప్రాంతాల్లో ప్రచారం చేయటం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వీర మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారం ఈ ఊపు చూస్తుంటే ఏదో విజయోత్సవ ర్యాలీలాగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంచుమించు 2000 మంది ప్రచారంలో పాల్గొనడం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ఈనాటి ఈ ప్రచారం జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు భయాందోళన కలిగించే విధంగా కనిపిస్తుంది. అంచేత ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏంటనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈరోజు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్లో అక్కడ ఉన్నటువంటి ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది 90% ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని చెప్పకనే చెప్తున్నారు. అంచేత ఈ ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలనేది ఒక నినాదంగా ప్రజలు పెట్టుకున్నారు.